ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. ఎందుకంటే సావిత్రి గారు అంటే కట్టు పొట్టు అందరిని కట్టి పడేస్తారు, బట్ ఆమెకి ఇలాంటి అలవాటు కూడా ఉంటుందా అని సినిమా చూసిన తర్వాత మటుకు మా ఏజ్ వాళ్ళకు కూడా తెలిసింది. కేవలం జమిని గణేషన్ గారి వల్ల సావిత్రి గారికి తాగుడుకు బానిస అయిపోయి తాగి తాగి డయాబెటిక్ లెవెల్స్ పెరిగిపోయి చివరాకరి కోమలోకి వెళ్ళిపోయి చనిపోయారా అని లాస్ట్కి బాధ కూడా కలిగేస్తుంది. అది నిజమా? ఇద్దరు సోషల్ లైఫ్ లో ఉండేటప్పుడు ఒక స్టేజ్ లో పార్టీస్కి వెళ్ళటం తాగటం అనేది చాలా నార్మల్ అండి, ఓపెన్ గా అది కామన్. కేవలం నాన్న వల్ల అలవాటు చేసుకుంది అనేది లేదు, అది నాన్న వల్ల అయిందని చెప్పడం కరెక్ట్. మేమిద్దరం కూడా తాగుతాం అండి, తమాషాకు ఒక పార్టీకి వెళ్తే కాస్త వైన్ బియర్ ఒక కంపెనీ కోసంగా తీసుకుంటాం. అందుకని ఆయన వల్ల నేను తాగుడులో పడిపోయాను లేకపోతే నా వల్ల ఆయన తాగుడుకు అలవాటయ్యారని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అది మన ఇది ఎప్పుడు నేను ఎప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర చెప్తాను, మన డౌన్ఫాల్కి మనమే కారణం కానీ ఇంకొకరిని వేలెత్తి చూపించకూడదు, అది కరెక్ట్ కాదు. నువ్వు తీసుకున్న డెసిషన్స్ లైఫ్లో నువ్వు తీసుకున్న డెసిషన్స్ వల్ల డౌన్ఫాల్ అవుతుంది, కానీ ఇంకొకరి మీద ఎందుకు పెట్టడం దాన్ని? అది నాన్న కానీ ఎవరన్నా కానీ, ఒకవేళ హస్బెండ్ లేకపోతే కూడా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని నేను చూసుకోవాలి అని ఒక ధీమాతో బతకాలి, కానీ తాగుడికి బానిస అయిపోయి ఇది చేస్తే దానికి నాన్నట కారణం అవుతారు, అది కరెక్ట్ కాదు. అది నేను ఇవాళ కూడా నేను ఎక్సర్సైజెస్ సర్టిఫికేషన్స్ చేసి యోగా కానీ పిలాటిస్ కానీ ఏరోబిక్స్ కానీ ఇవన్నీ సర్టిఫికేషన్స్ చేసి లేడీస్కి నేను ఎందుకని ఇవన్నీ నేర్పిస్తున్నానంటే ప్రొఫెషనల్గా నేనేదో పెద్ద గొప్ప వాళ్ళనో కాదు, నాకు అమ్మ జ్ఞాపకం వస్తుంది. నాకు కొంచెం మెంటల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా. అమ్మ స్ట్రాంగ్ అని అంటే నేను వీక్ అనే దాన్ని వేరే విధంగా తీసుకోబాకండి. లేడీస్కి వచ్చి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ కావాలండి మెన్ని హ్యాండిల్ చేయటానికి. మెన్ని హ్యాండిల్ చేయాలంటే లేడీస్ కొంచెం ఎక్స్ట్రా స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే మెన్ వచ్చి బయట 4 చోట్ల తిరిగేవాళ్ళు. వాళ్ళు ఏదన్నా కారణం వల్ల లేట్గా ఇంటికి వస్తారు, ఏదన్నా కారణం వల్ల ఒక 4 డ్రింకులు ఎక్కువ తీసుకుని తాగి ఇంటికి వస్తారు. అవన్నీ పెద్ద చేసి దాన్ని ఓ నువ్వు ఇది చేసావు అది చేసావు, ఒక లేడీతో మాట్లాడతారు ఆఫీస్లో దాన్ని పెద్ద చేసావు, నీ సీరియల్స్లో అంతా చూపిస్తున్నారు కదా. ఒక అమ్మాయితో మాట్లాడితే కూడా కోపం, వెంటనే డైవోర్స్ అనమాట. ఏంటంటే నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడావు అని చెప్పేసి ఏదో లింకులు పెట్టేయటం. ఇటువంటి చిన్న చిన్నవన్నీ యూ షుడ్ బి ఏబుల్ టు బేర్ చేసి ఫ్యామిలీ అంటే ఏంటి, అడ్జస్ట్ అవ్వాలి, అడాప్ట్ అవ్వాలి. రేపు నీ పిల్లలే కూడా నీకు ఎదురు తిరగవచ్చు, నీ ఓన్ సిబ్లింగ్స్ ఎదురు తిరుగుతారు, అవన్నీ ఎలా తట్టుకుంటాం స్ట్రెంగ్త్ లేకపోతే? ఐ ఫీల్ ఒక ఫ్యామిలీలో మెయిన్ కింగ్ పిన్ వచ్చి లేడీ అండి. అవును, ఆ లేడీ లేకపోతే ఫ్యామిలీ గోస్ డౌన్. కింగ్ పిన్ అనేది క్వీన్ బీ అనుకోండి. ఓకే, హస్బెండ్ కెనాట్ బి ఎ కింగ్ పిన్ ఎట్ ద హౌస్, ఓన్లీ ద క్వీన్. అదేంటంటే ఒక తన ఏంటంటే సాధారణమైన సంసారాల్లో జరిగే తీరును గురించి తను వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన క్లాష్ మాది ఈగో అండి. డిఫరెన్స్ వచ్చినప్పుడు నువ్వు గొప్ప నేను గొప్ప అనేది డిఫరెన్స్ వచ్చిన తర్వాత డిఫరెంట్. ఇప్పుడు తను 4 మగాడు కాబట్టి బయటకు వెళ్ళి 4 డ్రింకులు తీసుకొచ్చి ఉండొచ్చు ఆయన, అప్పుడు ఆయన కోసంగా ఈమె ఎప్పుడన్నా ఒక డ్రింక్ తీసుకొని ఉండొచ్చు. మొదట సోషల్ డ్రింకింగ్లో ఉన్నప్పుడు అది పెద్దగా ఆమెకి ఎప్పుడు అలవాటు నాకు తెలియదు, 68-70 దాకా నాకు తెలియదు, అప్పుడే ఆమెకు మొదలైంది అది. నేను ఎందుకు చెప్పాను, ఇంత చెప్పిన దానికి ఒక కారణం ఉంది, నాకే ఇట్లా జరిగింది అనేది ఆ డిఫరెన్స్ వచ్చినాయి అని చెప్పా. అందరూ యాక్సెప్టెడే కదా, లేకపోతే దూరంగా ఉండరు కదా. దాన్ని తట్టుకోలేక తాగడం ఎక్కువైంది ఆవిడకి. ఓకే, ఇవన్నీ మర్చిపోవడానికి తాగుడు ఎక్కువైపోయింది. అది తట్టుకునే శక్తి ఉండాలనేది నేను చెప్పేది. అంత ముందుండే పాండ్లో ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఆ వేదన కొంచెం తీసుకునేది, కానీ ఆయనకి ఏంటంటే బయటకు వెళ్ళే మనిషి కాబట్టి సోషలైజేషన్, ఆయనకుంటే కంపెనీ కూడా ఏ ఆర్టిస్ట్కి లేదండి, అంత సోషల్ యాక్టివిస్ట్ ఆయన. అంతమందితో పరిచయాలు, కార్పొరేట్ సెక్టర్లో మంచి పేరు, సోషలైజింగ్ పర్సన్ అనమాట. కానీ ఆయనకి ఎక్కువ పార్టీలకు అటెండ్ అవుతుండేవాడు, డ్రింక్స్ అలవాటు కావడం అనేది మామూలు. అది సినిమాల్లో డ్రింక్స్ అలవాటు లేని వాళ్ళు ఎవరు ఉండే. ఆమె ఎక్కడ దెబ్బతిందంటే వచ్చిన ఎడబాటుని తట్టుకోలేక దేవదాసులో పోల్చలేం, కానీ తట్టుకోవడం అనేది ఆవిడ వల్ల కాలేదండి. ఓవర్ డ్రింక్ చేసి చనిపోయారు అనేది నిజమమ్మా? అది నిజమే. ఎక్కువగా డ్రింక్ తీసుకుంది ఒకటి, డయాబెటిక్. ఇప్పుడు డ్రింక్ తీసుకుని బతుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు,
డయాబెటీస్తో ఆ రోజు పర్టికులర్గా ఏమైందంటే యాక్చువల్గా తను ఆపేసింది డ్రింక్స్ని. అది తమ్ముడు కూడా అంటుంటాడు. ఆపేసిన తర్వాత కోమాలోకి పోయింది అమ్మ అని చెప్పి టోటల్గా స్టాప్ చేసేసి, ఇంకా నేను షూటింగ్స్కి రెగ్యులర్గా వెళ్ళటం అది మొదలు పెడతాను, నాకు యాక్టింగ్ అది ఇష్టం అని చెప్పి షీ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ షూటింగ్స్. అమ్మ వేషాలు అంతా వేస్తే వెళ్తున్నప్పుడు బెంగళూరుకి వెళ్ళి షూటింగ్కి, అక్కడ ఏమైందంటే రూమ్లో వచ్చి తను ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోలే, ఏదో ఒక దీనిలో ట్రిగర్ అయింది తనకి, ఏదో ఒక నోటీస్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి. ఆ నోటీస్ చూసి ట్రిగర్ అయ్యి అప్సెట్ అయిపోయి సరే ఒక డ్రింక్ తీసుకుంటే పోతుంది ఇవాళ అని చెప్పేసి డ్రింక్ తీసుకుని పడుకుని నిద్రపోయింది. అక్కడ కోమాలోకి వెళ్ళి భోజనం లేకుండా, భోజనం లేదు, ఇన్సులిన్ తీసుకుంది, ఇన్సులిన్ తీసుకుని డ్రింక్ తీసుకుని నిద్రపోయింది. నిద్రపోయేటప్పటికి కోమాలోకి వెళ్ళిపోయింది, డయాబెటిక్ కోమాలోకి వెళ్ళింది. అది టోటల్గా తాగుడు వల్ల కాదు, డయాబెటిక్ కోమా అంటారు దాన్ని. ఓకే, అందులో కూడానండి ఆ ఫ్యామిలీలో మదర్ సిస్టర్ ఇద్దరు అందరికీ ఉందండి, ఫ్యామిలీలో ఉంది. షుగర్ వల్లనే చనిపోయి డయాబెటిక్ దీనిలోనే చనిపోయారు. వాళ్ళ అమ్మ చనిపోయింది, ఎంగానే చనిపోయింది. సిస్టర్ కి విపరీతమైన షుగర్, సిస్టరు డయాబెటీస్ వల్లనే చనిపోయింది ఈమె. దాని బట్ 45 ఏళ్ళకే అమ్మ వాళ్ళు వెళ్ళిపోవటం చాలా బాధ అనిపించుంటది అమ్మ. ఒకసారి వాణిజ్య ఆంటీ గారు చెప్పారండి ఒకసారి, మాకు మూవీస్లో ఉన్నోళ్ళకి ఇమోషన్స్ చాలా ఎక్కువ అని, మీకు మామూలుగా మీకు వచ్చే ఇమోషన్స్ కంటే మాకు కొన్ని రేట్లు ఎక్కువగా వస్తుందని. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారు కదా, చేసేటప్పుడు ఆ ఇమోట్ చేసి అందులో వీళ్ళు ఆ టైంలో చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా ఇమోషనల్ క్యారెక్టర్స్. అది చేసి చేసి నార్మల్గా వచ్చే ఇమోషన్స్ కంటే మాకు వచ్చే ఇమోషన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకని కూడా అలా అయి ఉండొచ్చు అని చెప్పి అని అది నాకు నిజం అనిపించింది. ఎందుకంటే నార్మల్ ఇమోషన్స్ అది సింపతి కానివ్వండి, కోపం కానివ్వండి, లేకపోతే ఒక అఫెక్షన్ కానివ్వండి, అన్నీ కొంచెం ఎక్స్ట్రానే, ఎప్పుడు ఒక మోడరేషన్ లేదు, అన్నీ ఎక్కువగానే ఉండే ఇమోషన్స్ అన్నీ. సో దానివల్ల కూడా ఇలా తట్టుకోలేకపోవటం అనేది. ఆ ఎమోషన్స్ ఉండబట్టే కదా టీ నగర్ లాంటి చిన్న ఇంటికి వెళ్ళినా కానీ ఆమెకి ఇంకా దానాలు తగ్గలేదు. హార్ట్ టచింగ్ ఆ సీన్, టీ నగర్ డ్రైవర్ దించి పిల్లని చెప్పగానే వెనక్కి వెళ్ళి పట్టు చీర తెచ్చి ఇది అమ్మిరా అని చెప్పి, ఓ మై గాడ్, ఇచ్చేసిందండి మెడల్స్ లో. అప్పుడు రియల్ సిల్వర్ బంగారం ఉంటుంది, సిల్వర్ ఉంటుంది కొంచెం ఉంటుంది కదా, అది ఎవరో అడిగారని చెప్పేసి పెళ్లికని ఈ మెడల్స్ పెట్టుకుని నేనేం చేసేది, ఊరికే ఎగ్జిబిషన్ లాగా పెట్టుకుని ఉంటుంది తప్ప అని చెప్పేసి మొత్తం పీకిచ్చేసి అమ్మేసి ఇచ్చేసింది. ఎవరైనా వచ్చి అమ్మ మెడల్స్ చాలా ఉండాలి కదా ఎక్కడ అని అంటే నేను ఎక్కడ చూపించేది. ఒకటి అండి, మీరు రెండు క్వశ్చన్లు అడిగారు, బ్రీఫ్ చేస్తాం. ఆమె దగ్గర డబ్బు లేకుండా చనిపోయింది అనేది, ఏమి లేకుండా పిల్లలకి కూడా అయిపోయింది అనేది కరెక్ట్ కాదు. ఓకే, మేము ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి రూపాయి ఆమె మిగిల్చిపోయిన ఆస్తి, మేము నిలబెట్టగలిగాం. ఇన్కమ్ ట్యాక్స్లో ఆమె చూసుకోకుండా గందరగోళంగా ఉన్నదాన్ని చక్కబెట్టి వాటితోటి ఫైట్ చేసి తీసుకుని ఇద్దరు పిల్లలు సుఖంగా ఉన్నారు, అది ఆమె డబ్బే పోగొట్ల. అయితే ఆమె సంపాదించిన దానిలో ఒక 10% అది, 90% పోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమె ఎప్పుడు ఎవరిని ఒక క్యారెక్టర్ అడిగి కానీ నాకు డబ్బులు కావాలని అడిగి కానీ ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు ఇవ్వడమే కానీ ఎవరిని అడిగి క్యారెక్టర్ తీసుకుంది లేదు, ఎవరిని అడిగి డబ్బులు ఆశించింది లేదు. చివరికి ఆమె శ్మశానంలో ఖర్చులు కూడా ఆమె డబ్బులో నుంచి పెట్టినవే. అమ్మకి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులంతా కూడా అమ్మదే. చాలా ఎమోషనల్ అయిపోయారు ఆయన. అమ్మ లాకర్లో అంతా డబ్బులు ఉండింది, కారు అవన్నీ ఒక్కొక్కటి అమ్మేసి హాస్పిటల్కి పెట్టారనమాట. చివరి రోజుల్లో అంతా కూడా అమ్మ డబ్బులే. అది నాన్న దానిలో హీ వాజ్ వెరీ క్లియర్, ఈ సైడ్ డబ్బులు నేను అటుపక్కకి, హీ విల్ నాట్ మిక్స్ బోత్. అప్పుడే అటుపక్క ఆమెకి నోట్లో ఇప్పుడు చెప్పింది జరిగింది కూడా కేవలం ఆమె డబ్బులే.